Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండవ పెళ్లి చేసుకుని మొదటి భర్తను ఇంటిలో పెట్టుకొని సీనియర్ నటి వింత పరిస్థితి. పాతతరం నటుల్లో ఒకరు కుట్టి పద్మిని 3 నెలల ప్రాయంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించారు. ప్రస్తుతం వైష్ణవి ఫిలిమ్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ రూపొందిస్తూ నిర్మాతగా మారారు. అప్పట్లో ఏ సినిమాలో చూసినా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎక్కువగా కుట్టి పద్మినే కనిపించేవారు. అంతలా ఆమెకు డిమాండ్ ఉండేది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆమె నటించారు. కుళంద్యం, దైవమం అనే సినిమాకు గాను ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె తల్లి రాధ కూడా పాతతరం నటి. సావిత్రి, రాధ మంచి స్నేహితులు కావడంతో పద్మిని 3 నెలల వయసులోనే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. సావిత్రి చిన్నప్పటి పాత్రలో ఎక్కువగా నటించారు. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అల్లు అర్జున్ తనయ్య అల్లు అర్హ ఇప్పుడు పోషిస్తున్న ఆ పాత్రను తాను గతంలో పోషించానని కుట్టి పద్మిని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన శకుంతలలో తాను భరతుడు క్యారెక్టర్ పోషించానన్నారు. అర్హ చాలా క్యూట్గా ఉందని మెచ్చుకున్నారు. అప్పట్లో నిజమైన పులిపై తాను నటించానని అన్నారు. అప్పట్లో తాను బిజీ ఆర్టిస్ట్ అని చెప్పారు. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తనకు 2 సార్లు వివాహం జరిగిందని అన్నారు. మొదటి భర్త తాగుడుకు బానిస కావడంతో వేరుపడ్డామని చెప్పారు. ఆ తర్వాత ప్రభు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగిందన్నారు. మాకు 2 పిల్లలు పుట్టారన్నారు. అయితే తన మొదటి భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి మేమే తీసుకువచ్చి మా ఆఫీస్ క్రింద రూమ్ కట్టి చూసుకున్నామని, స్నేహితుడిగా ఉండేవారని, గత ఏడాదే అతడు కాలం చేశారని చెప్పారు. తప్పనేది జరుగుతుంటుందని, అతడు కష్టంలో ఉన్నాడని తెలిసి సాయం చేయాలని భావించానని అన్నారు. మరొకరితో జీవితం పంచుకున్నాక మొదటి భర్తతో బెడ్ను పంచుకోలేను కానీ అలా వదిలేయాలని అనిపించలేదని అన్నారు. ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చి 30,000 జీతం ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా చానాళ్లు కాపురం చేశాక తన 2వ భర్త ప్రభు తన సెక్రటరీతో లవ్లో పడ్డారని, తాను వారిద్దరూ పెళ్లి చేసుకునేందుకు అంగీకరించానని కానీ తన పిల్లలు ఒప్పుకోలేదని తెలిపారు. మమ్మల్ని వదిలేసి ఆయన సెక్రటరీని వివాహం చేసుకున్నారన్నారు. తాను ఒంటరిగా ఉంటున్నానని, అయినప్పటికీ ఆనందంగా ఉన్నానని అన్నారు. తన కుమార్తెల్లో ఒకరు లాయర్ అని అన్ని లాజిక్లు మాట్లాడుతుందని అన్నారు. మొదట్లో సొసైటీ గురించి భయపడ్డానని, తనకు తన పిల్లలే బలమని అన్నారు. గతంలో తాను హీరోయిన్ కావాలనుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ అడిగినట్లు చెప్పారు. చిన్న చిన్న దుస్తులు వేసుకోవడం ఇష్టం లేక కూడా హీరోయిన్ ఛాన్స్లు వదులుకున్నానని, అయినప్పటికీ తాను 10 మందికి పని కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.